హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే అనకాడమీ నుంచి మీకు ప్రైజెస్ పెరుగుతున్నాయి. బిఫోర్ 30th నవంబర్ లోపల మీరు కానీ ఎన్రోల్ చేసుకుంటే మీకు ప్రైజెస్ డ్రాప్ చాలానే ఉంటుంది. ఆఫ్టర్ 30th నవంబర్ నుంచి ఎటువంటి డిస్కౌంట్స్ కానీ ఉండట్లేదు, అన్ని ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి కాబట్టి. సో మీరు ముందుగానే ఎన్రోల్ చేసుకోండి, ముందుగానే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ మీరు సబ్స్క్రిప్షన్కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ నా రెఫరల్ కోడ్ GSS03 ఇస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు సోఫార్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి అన్అకాడమీలో, ACE టీమ్ బ్యాచ్ ఫర్ నీట్ 2022 అండ్ స్టార్టింగ్ ఆన్ 24th నవంబర్, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అండ్ ర్యాపిడ్ రివిజన్ ఆఫ్ 11th, సో ఇది నీట్ 2023కి ఇది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ బ్యాచెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సో మీకైతే ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ కింగ్డమ్ ఒక్కటే ఒక మెంటర్ తీసుకుంటారు మీకు. అలా సపరేట్ సపరేట్గా అన్నిటికీ అన్ని టాపిక్స్ మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అండ్ సోఫార్ అన్అకాడమీ మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్ సబ్స్క్రిప్షన్ కోసం మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ రోజే ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి 30 నవంబర్ నుంచి. అండ్ యునిక్ అన్అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్ ఇదైతే 8th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది, ఎవ్రీ ఈవినింగ్ 7 PM కి మండే టు థర్స్డే. మీకు ఏ టాపిక్ కి ఆ టాపిక్ కి డిపిపిస్ 30 మినిట్స్ పాటు 30 క్వశ్చన్స్. ఓకే, మీరు దీన్ని ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి పేమెంట్ ఉండదు. అండ్ సో ప్రాక్టీస్ చేస్తే మనకి ఏదైనా సరే ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది ఆ పర్టికులర్ టాపిక్ గురించి. సో అన్అకాడమీ ఆస్క్ ఏ డౌట్, మీరు ఇంక మీట్ అన్అకాడమీని అన్లిమిటెడ్ డౌట్స్ అడగచ్చు. ఎలా అంటే ఏ టైంలో అయినా అడగచ్చు, మీకు హై క్వాలిటీ వీడియోతో సొల్యూషన్ని మీకే పంపిస్తారు ఇంగ్లీష్ ఇంకా హిందీ లాంగ్వేజెస్లో. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే క్వశ్చన్స్ కూడా పంపిస్తారు. అండ్ ఇన్స్టెంట్గా యాక్యురేట్గా ఉండే సొల్యూషన్స్ అయితే ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఇంక మీద చూడొచ్చు. సో మీ హోంవర్క్కి కూడా అన్అకాడమీ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ గెట్ ఎన్రోల్డ్ ఫర్ ఫ్రీ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ సోఫార్ ఇప్పుడైతే మన టాపిక్ వచ్చేద్దాం. నెక్స్ట్ మన టాపిక్ అయితే మనం కొన్ని బయోమాలిక్యూల్స్ గురించి తెలుసుకుందాం. సోఫార్ బయోమాలిక్యూల్స్లో మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ద ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఏది అంటే కార్బానిక్ ఎన్హైడ్రేస్. ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ బయోస్పియర్ ఏదంటే రుబిస్కో. ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ యానిమల్ కింగ్డమ్ కొల్లాజన్. అండ్ విచ్ ఇస్ ద నాన్ రెడ్యూసింగ్ షుగర్ సుక్రోస్ అండ్ గ్లైకోజన్ అండ్ ట్రీ హాలోస్. సో ఇలా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి. సో ఇప్పుడైతే మీకు ఇంకొన్ని వేరే వేరే పాయింట్స్, సో మనకి ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఉండే పాయింట్స్ ఒకసారి చూద్దాం. అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్లో ఉండే కంపోనెంట్స్ ఏంటంటే మెయిన్గా ప్రోటీన్స్ ఇంకా ప్రోటియోగ్లైకన్స్. ప్రోటీన్స్లోకి వస్తే మనకి కొల్లాజన్. కొల్లాజన్ అనేది మెయిన్ స్ట్రక్చరల్ ఎలిమెంట్. సో టిష్యూకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, సెల్ అడ్హెషన్స్ ని, డైరెక్ట్ టిష్యూ డెవలప్మెంట్ ని రెగ్యులేట్ చేస్తుంది. సో కొల్లాజన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ యానిమల్ కింగ్డమ్. దాని తర్వాత ఫైబ్రోనెక్టిన్స్. ఫైబ్రోనెక్టిన్స్ అయితే ఇంటర్స్టీషియల్ ఎలక్ట్రో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, అడ్హెషన్స్, ఫంక్షన్స్ వీటన్నిటిని మీడియేట్ చేస్తుంది. ఎలాస్టిన్స్ ఆ పేర్లోనే ఉంది, ఇది ఎప్పుడు కొల్లాజన్ తో అసోసియేట్ అయ్యి టిష్యూ స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో లామినిన్స్, లామినిన్స్ అనేది బేస్మెంట్ మెంబ్రెయిన్ కి చీఫ్ కంపోనెంట్స్ ఇవి. సో ఇవి కూడా సెల్యులర్ అడ్హెషన్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. దాని తర్వాత ప్రోటియోగ్లైకన్స్. సో ఇవి వచ్చి ల్యూసిన్ రిచ్ ప్రోటియోగ్లైకన్స్. సో డెక్రోయిన్, బైగ్లైకాన్, ఆస్పోరిన్ ఇవి ఎగ్జాంపుల్స్. ఇంకా మాడ్యులర్ ప్రోటియోగ్లైకన్స్కి వస్తే హైలాక్టన్స్, నాన్ హైలురోనిక్ బైండింగ్ పీజీస్, ప్రోటియోగ్లైకన్స్ అని అర్థం పీజీస్ అంటే. ఇవి కొన్ని, వీటి నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు క్వశ్చన్స్లో అడగచ్చు. ఇంకా బయోమాక్రోమాలిక్యూల్స్ అంటే ఏంటి? సో మనకు ఈ సోఫార్ బయోమాక్రోమాలిక్యూల్స్ అంటే మనకి 800 నుంచి మనకి 1000 డాల్టన్స్ లా 10,000 డాల్టన్స్, 800 నుంచి 10,000 డాల్టన్స్ ఉంటే వాటికంటే ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉంటే, సో 800 to 1000 డాల్టన్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం బయో మాక్రోమాలిక్యూల్స్ అంటాం. సో అవి బయోలాజికల్గా పాలిమర్స్ అన్నమాట. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, కార్బోహైడ్రేట్స్, ఇంకా లిపిడ్స్. లిపిడ్స్ అయితే పాలిమర్స్ కాదు, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.
ఇంకా ప్రైమరీ ఇంకా సెకండరీ మెటబాలైట్స్. సో అసలు ప్రైమరీ ఇంకా సెకండరీ మెటబాలైట్స్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైతే మెటబాలిజం నుంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్స్ ని మనం మెటబాలైట్స్ అంటాం. సో ఏ మెటబాలైట్స్ అయితే మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతాయో వాటిని మనం ప్రైమరీ మెటబాలైట్స్ అంటాం. ఏవైతే అదర్ దాన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందో వాటిని సెకండరీ మెటబాలైట్స్ అంటాం. సో ఇక్కడ బయోమాలిక్యూల్స్ లో ఏంటంటే రెండు రకాల బయోమాలిక్యూల్స్ ఉంటాయి. ఒకటి బయో మాక్రో మాలిక్యూల్స్, అంటే 800 to 1000 డాల్టన్స్ కంటే ఎక్కువ ఉంటే మాలిక్యులర్ వెయిట్, వాటిని బయో మాక్రో మాలిక్యూల్స్ అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏ మనకి ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, పాలీసాకరైడ్స్, ఇంకా లిపిడ్స్. అండ్ స్మాల్ బయో మైక్రో మాలిక్యూల్స్ ఏంటంటే 18 to 800 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ ఉంటే వాటిని బయో మైక్రో మాలిక్యూల్స్ అంటాం. సో వాటిలో రెండు రకాలు ఉన్నాయి, ప్రైమరీ మెటబాలైట్స్ ఇంకా సెకండరీ మెటబాలైట్స్. ప్రైమరీ మెటబాలైట్స్ అయితే డైరెక్ట్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఎన్జైమ్స్, స్మాల్ పెప్టైడ్స్ ఇవన్నీ, ఇప్పుడు అమినో ఆసిడ్స్, గ్లూకోస్ ఇవన్నీ ప్రైమరీ మెటబాలైట్స్. సెకండరీ మెటబాలైట్స్ కి వస్తే ఇవి ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతాయి, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సెంట్, గమ్స్, మార్ఫిన్, కోడిన్, డ్రగ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఆల్కలాయిడ్స్. అండ్ ఇక్కడ ఒక డిఫరెన్సియేషన్ ఇచ్చారు, బయో మైక్రో మాలిక్యూల్స్, బయో మాక్రో మాలిక్యూల్స్. ఇది మాలిక్యులర్ వెయిట్ వచ్చి 18 to 800 డాల్టన్స్, వీటి మాలిక్యులర్ వెయిట్ వచ్చి 10,000 డాల్టన్స్ లేదా అటు పైన. ఇవి యాసిడ్ సాల్యుబుల్ పూల్లో ఉంటాయి, ఇవి యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్లో ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి గ్లూకోస్, రైబోస్, అమినో ఆసిడ్స్, నైట్రోజినస్ బేసెస్, న్యూక్లియోసైడ్స్, న్యూక్లియోటైడ్స్. దీనికైతే ప్రోటీన్, న్యూక్లిక్ యాసిడ్, పాలిసాక్రైడ్, ఇంకా లిపిడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రోటీన్ స్ట్రక్చర్. మనకి నాలుగు రకాల ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెరిషరీ స్ట్రక్చర్, ఇంకా క్వార్టర్నరీ స్ట్రక్చర్. మీరు ప్రైమరీ స్ట్రక్చర్ చూసినట్టయితే మనకి అమినో ఆసిడ్ సీక్వెన్స్ ని చెప్పేదే ప్రైమరీ స్ట్రక్చర్. అమినో ఆసిడ్ రెండు అమినో ఆసిడ్స్ పెప్టైడ్ బాండ్ ని ఫామ్ చేస్తూ అలా సీక్వెన్సింగ్ గా ఒక్కొక్క అమినో ఆసిడ్ ఒక్కొక్క అమినో ఆసిడ్ పెప్టైడ్ బాండ్స్ తోటి ఒక లీనియర్ సీక్వెన్స్ గురించి చెప్పేది ప్రైమరీ స్ట్రక్చర్. సెకండరీ స్ట్రక్చర్ అంటే ఈ ప్రైమరీ స్ట్రక్చర్ ని మనం ఫోల్డ్ చేస్తే వచ్చేవే సెకండరీ స్ట్రక్చర్. సో మనకి రెండు రకాల ఫోల్డింగ్స్ ఉంటాయి, ఒకటి ఆల్ఫా హెలిక్స్ అంటే స్ప్రింగ్ లాంటి ఫోల్డింగ్స్, ఇంకొకటి బీటా ప్లీటెడ్ అంటే షీట్స్ లాంటి ఫోల్డింగ్స్. తర్వాత టెరిషరీ స్ట్రక్చర్, ఈ సెకండరీ స్ట్రక్చర్ ని ఫోల్డ్ చేస్తే వచ్చేదే టెరిషరీ స్ట్రక్చర్. ఇలా టెరిషరీ స్ట్రక్చర్స్ ఒక నాలుగు కంబైన్డ్ అయితే వచ్చేదే క్వార్టర్నరీ స్ట్రక్చర్. మనకి హిమోగ్లోబిన్ అనేది క్వార్టర్నరీ స్ట్రక్చర్, ఇంకా ఎంజైమ్స్ లో ఉండేవి టెరిషరీ స్ట్రక్చర్. యూజువల్ గా మనం ఎగ్ ని ఆమ్లెట్ గా వేసినప్పుడు మనకి టెరిషరీ స్ట్రక్చర్ పోతుంది. సో ఆ టెరిషరీ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ అవ్వాలి కాబట్టి మనకి యూజువల్ గా ఎగ్ అనేది బాయిల్ చేసి కన్జ్యూమ్ చేయాలి. సో ఆమ్లెట్ కంటే కూడా బాయిల్ చేసి కన్జ్యూమ్ చేస్తే బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే ప్రోటీన్స్ ఫంక్షనల్ గా ఉంటాయని దాని అర్థం. సో ఇంకా ఇక్కడ కూడా చూస్తే ప్రైమరీ స్ట్రక్చర్స్ మీరు చూడొచ్చు డెఫినేషన్. సో సీక్వెన్స్ ఆఫ్ చైన్ ఆఫ్ అమినో ఆసిడ్స్ ఉంటాయి. సో తర్వాత సెకండరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్ అంటే లోకల్ ఫోల్డింగ్ ఆఫ్ పాలీపెప్టైడ్, ఆల్ఫా హెలిక్స్, బీటా ప్లీటెడ్ షీట్స్ ఇలాగా. దాని తర్వాత మనకి టెరిషరీ స్ట్రక్చర్ వచ్చి త్రీ డైమెన్షనల్ ప్యాటర్న్ లో కానీ ఇంట్రాక్షన్స్ వస్తే దాన్ని టెరిషరీ స్ట్రక్చర్ అంటాం. క్వార్టర్నరీ స్ట్రక్చర్ అంటే ఒక అమినో ఆసిడ్ చైన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్వార్టర్నరీ స్ట్రక్చర్ అంటాం. ఓకే, యా దట్స్ ఇట్. సో ఇవి కొన్ని మై బయోమాలిక్యూల్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫార్ ఇంకా చాలా చాలా ఉంది డిస్కస్ చేయడానికి, మీకు ఏదైనా టాపిక్ కావాల్సి వస్తే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఫార్ కొంతమంది అడిగిన టాపిక్స్ చేస్తున్నాను, ఇంకా కొంచెం లాగింగ్ లో ఉంది, ఇంకా కూడా చేయడానికి ట్రై చేస్తాను యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సో మీకు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కంటెంట్ అన్లాక్ చేసుకోవాలంటే అన్అకాడమీలో నా రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఫ్రీ కంటెంట్ కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.